హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 159 మండలాల్లో జూనియర్ కాలేజీల ఏర్పాటు, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిలబస్ ప్రారంభించేందుకు కార్యాచరణ, ఇలాంటి విషయాల గురించిన అప్డేట్స్ ఈరోజు తెలుసుకుందాం. మన ఛానల్లో APPSC, APDSE, టెట్, తెలంగాణ జాబ్ ఇన్ఫర్మేషన్, న్యూస్ అప్డేట్స్, లేటెస్ట్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల వీడియోలు చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 159 మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు లేవని, ఇప్పుడు మండలానికి ఒక ఉన్నత పాఠశాలను ఉన్నతీకరించాలని, అప్గ్రేడ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ అయితే నిర్ణయించింది. ప్రభుత్వ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు, ఆదర్శ పాఠశాలలు లేని మండలాల్లో ఉన్నత పాఠశాలలను సీనియర్ సెకండరీ పాఠశాలగా అప్గ్రేడ్ చేసేందుకు ఈ నెల 28వ తేదీలోపు, అంటే ఫిబ్రవరి 28, 2022లోపు సమాచారం పంపించాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే బాలికల కోసం ఆ మండలంలో బాలికల జూనియర్ కళాశాల లేకపోతే బాలికల కోసం ఒక ఉన్నత పాఠశాలను సీనియర్ సెకండరీ పాఠశాలగా కూడా మార్పు చేయాలని కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ఈ సిలబస్, సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిలబస్ను ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసేందుకు విద్యాశాఖ అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్లో రెసిడెన్షియల్ గురుకులాలు, మోడల్ స్కూల్స్, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో, అలాగే ఎంపిక చేసినటువంటి కొన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 6వ తరగతిలో సిబిఎస్ఈ సిలబస్ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న నవోదయ కేంద్రీయ విద్యాలయాలతో పాటు కొన్ని ప్రైవేటు కార్పొరేట్ కళాశాలల్లో, పాఠశాలల్లో సిబిఎస్ఈ సిలబస్ను బోధిస్తూ ఉన్నారు. సిబిఎస్ఈ సిలబస్ వల్ల ఉపయోగాలేంటి? సిబిఎస్ఈ సిలబస్ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడిసిన్, నీట్, న్యాయ, రక్షణ రంగాలకు సంబంధించినటువంటి కోర్సుల్లో ప్రవేశాలకు, జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి పోటీ పరీక్షలు ప్రతిభ చూపడానికి అవకాశం ఉంటుంది. అటువంటి పోటీ పరీక్షల్లో వీరు నెగ్గుకు రావాలి అంటే ఖచ్చితంగా సిబిఎస్ఈ సిలబస్ను చదవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వచ్చే విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతికి సిబిఎస్ఈ సిలబస్ను ప్రవేశపెట్టి దశల వారీగా అన్ని తరగతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా సిలబస్ను మార్పు చేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈలోపు ప్రభుత్వ ఉపాధ్యాయులకు సిబిఎస్ఈ సిలబస్ మీద శిక్షణ కూడా, ట్రైనింగ్ ఇస్తారని కూడా తెలపడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి లింక్స్ ఉన్నాయి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.